తెలంగాణలో ఉన్న ముదిరాజ్ అక్కా చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి యువకులందరికీ మరియు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముదిరాజ్ అక్క చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా కొన్ని రోజుల క్రితం 2-3 డేస్ నుంచి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ అన్నా తమ్ముళ్ళకి అక్కా చెల్లెలకి చెప్పాలన్న ఉద్దేశంతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా నాకు ఈ కులం ఆ కులం అని లేకుండా అన్ని కులాల వ్యక్తుల మీద నాకు చాలా గౌరవం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కొందరు నాకు హుజరాబాద్ నియోజకవర్గంలో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నా మీద అనేక కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇదొక పెద్ద కుట్ర అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక ఫేక్ ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ నన్ను ముదిరాజ్ అక్కా చెల్లెల అన్నా తమ్ముళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఆ కెమెరామెన్ని కిడ్నాప్ చేసిన అని చెప్పడం, ఇప్పుడు ఆ కెమెరామెన్ని నేను కిడ్నాప్ చేసి ఉంటే మీకు నేను ఆల్రెడీ నా ఇంటికి ఆయననే నడుచుకుంటూ వచ్చి నా ఇంట్లో భోజనం చేసి మళ్ళీ బయటికి పోయి పోయేటప్పుడు నా ఇంట్లో నుంచి ఒక చెట్టు దొంగతనం చేసుకుంటా పోయే వీడియో కూడా మీకు నేను చూపించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదు. ఈ కుట్రలో భాగంగా నేనేదో దూషించినట్టు చెప్పుకుంటూ మా బీఆర్ఎస్ పార్టీని యావత్ తెలంగాణలో ముదిరాజ్ కులస్తులకి దూరం చేసే ప్రయత్నం చేస్తూ అనేక కాంట్రవర్సీలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ ఫేక్ ఆడియో ద్వారా ప్రచారం చేస్తూ ఎవరన్నా ముదిరాజ్ అక్కా చెల్లెలు అన్నాదమ్ములు తాతలు అవ్వలు యువకులు ఎవరి మనోభావాలు దెబ్బతింటుంటే ఈ ఫేక్ ఆడియో వల్ల దెబ్బతింటుంటే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆడియో నాది కాదు, డీజీపీ గారికి ఇచ్చి ఇస్తా ఉన్నా. డీజీపీ గారికి ఇచ్చి ఇప్పుడు దాన్ని ఫారెన్సిక్ కూడా పంపమని డిమాండ్ చేస్తా. ఫేక్ ఆడియో వల్ల మళ్ళా చెప్తా ఉన్నా బ్రదర్, ఈ ఫేక్ ఆడియో వల్ల ఎవరికన్నా మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని చెప్తా ఉన్నా. తప్పులేదు కదా.